అప్డేట్స్ విశాఖ ఉక్కు కొనుగోలుపై దేశీయ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ఆసక్తిగా ఉంది. లాంగ్ ప్రొడక్ట్ల విభాగంలో అవకాశాలు అద్దెపుచ్చుకోవడానికి ఇది ఉపయోగపడగలదని భావిస్తున్నట్లు కంపెనీ సీఈఓ టీవీ నరేంద్రన్ వెల్లడించారు. తీర ప్రాంతాల్లో ప్లాంట్లు ఉండటం వల్ల అటు తూర్పు ఇటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ వ్యాపార అవకాశాలు గణనీయంగా ఉండగలవని టాటా స్టీల్ అంచనా వేస్తోంది. అలాగే ఆగ్నేయాసియాలో మార్కెట్లలో మరింత చొచ్చుకుపోయేందుకు సైతం ఇది దోహదపడుతోందని భావిస్తోంది. విశాఖ ఉక్కు కొనుగోలుపై దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ఆసక్తిగా ఉంది. లాంగ్ ప్రొడక్ట్ల విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇది ఉపయోగపడగలదని భావిస్తున్నట్లు కంపెనీ సీఈఓ టీవీ నరేంద్రన్ వెల్లడించారు. తీర ప్రాంతాల్లో ప్లాంటు ఉండటం వల్ల అటు తూర్పు ఇటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ వ్యాపార అవకాశాలు గణనీయంగా ఉండగలవని టాటా స్టీల్ అంచనా వేస్తోంది. అలాగే ఆగ్నేయాసియా మార్కెట్లలో మరింత చొచ్చుకుపోయేందుకు సైతం ఇది దోహదపడగలదని భావిస్తోంది. విశాఖ ఉక్కు కొనుగోలుపై దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ఆసక్తిగా ఉంది. లాంగ్ ప్రొడక్ట్ల విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇది ఉపయోగపడగలదని భావిస్తున్నట్లు కంపెనీ సీఈఓ టీవీ నరేంద్రన్ వెల్లడించారు. తీర ప్రాంతంలో ప్లాంటు ఉండటం వల్ల అటు తూర్పు ఇటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ వ్యాపార అవకాశాలు గణనీయంగా ఉండగలవని టాటా స్టీల్ అంచనా వేస్తోంది. అలాగే ఆగ్నేయాసియా మార్కెట్లలో మరింత చొచ్చుకుపోయేందుకు సైతం ఇది దోహదపడగలదని భావిస్తోంది. విశాఖ ఉక్కు కొనుగోలుపై దేశీ ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ ఆసక్తిగా ఉంది. లాంగ్ ప్రొడక్ట్ల విభాగంలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఇది ఉపయోగపడగలదని భావిస్తున్నట్లు కంపెనీ సీఈఓ టీవీ నరేంద్రన్ వెల్లడించారు. తీర ప్రాంతంలో ప్లాంటు ఉండటం వల్ల అటు తూర్పు ఇటు దక్షిణాది రాష్ట్రాల్లోనూ వ్యాపార అవకాశాలు గణనీయంగా ఉండగలవని టాటా స్టీల్ అంచనా వేస్తోంది. అలాగే ఆగ్నేయాసియా మార్కెట్లలో మరింత చొచ్చుకుపోయేందుకు సైతం ఇది దోహదపడగలదని భావిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి విక్రమ్ లైవ్ లో రెడీగా ఉన్నారు. విక్రమ్, ఒక సరికొత్త డీళ్లు తెర మీదకి తీసుకువచ్చింది టాటా స్టీల్. ఆ కంపెనీ ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి 100% తీసుకుంటే కనుక తాము కొనుగోలు చేసేందుకు బిడ్డి దాఖలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి టాటా స్టీల్ సీఈఓ నరేంద్ర ప్రకటన ఒక మీడియా సంస్థ మాట్లాడుతూ కూడా ఆయన అభిప్రాయం దీంతో స్టీల్ ప్లాంట్ చుట్టూ సరికొత్తమైన అంచనాలు పెరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే టాటా స్టీల్ అనేది దేశీయంగా కూడా అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యంత నాణ్యమైనటువంటి స్టీల్ ఉత్పత్తి చేసే ప్రముఖ సంస్థగా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా పెరుగుతున్నటువంటి సంస్థ. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా రవాణా మార్గాలు కూడా చాలా అనుకూలంగా ఉంటూ ఉంటాయి. ఇటు వాయు మార్గంలో సంబంధించి చూసుకుంటే కనుక ఎయిర్పోర్ట్ లో కార్గో సర్వీస్ ద్వారా కూడా ఎక్కడికైనా రవాణా చేసే సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా తూర ప్రాంతాన్ని ఆనుకుని స్టీల్ ప్లాంట్ ఉన్న నేపథ్యంలో కూడా గంగవరం పోర్టు అలాగే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ రెండు పోర్ట్ ట్రస్ట్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు ఆనుకుని సుదీర్ఘకాలంగా కూడా సర్వీసులను అత్యంత నాణ్యంగా కూడా అందిస్తున్నటువంటి పోర్టులుగా కూడా ఇటు గంగవరం పోర్టు కానీ
ఇటు ప్రభుత్వ రంగ సంస్థ అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ గానీ పూర్తి స్థాయిలో దానికి సంబంధించి కూడా అందుబాటులో ఉన్నటువంటి వనరులు, అంతేకాకుండా రవాణా మార్గంగా చూసుకుంటే కనుక రైల్వే పరంగా గాను అటు రోడ్డు మార్గంగా చూసుకుంటే కనుక జాతీయ రహదారిని ఆనుకునే ఉన్నటువంటి వనరులు అన్ని కూడా ఈ స్టీల్ ప్లాంట్ కి అనుకూలంగా ఉన్నటువంటి సంస్థ. అంతేకాకుండా దేశంలోనే ఒక నెంబర్ వన్ సంస్థగా కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చాలా కాలంగా కూడా కొనసాగింది. దాదాపు ఏడాదికి 7.1 మిలియన్ టన్నుల వరకు కూడా ఈ సంస్థ ఉక్కును ఉత్పత్తి చేయగలటువంటి సామర్థ్యం ఉంది. ఈ నేపథ్యంలో కూడా ఇటువంటి ఉన్నటువంటి ఈ వనరులు అన్నింటినీ కూడా తెలియజేసుకున్న తర్వాతనే టాటా స్టీల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద ఆసక్తి కనబడుతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్టీల్ ప్లాంట్ లో ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి కూడా పెట్టుబడులు వస్తామని చెప్పబడుతుందో దానికి సంబంధించి కూడా వరుసలో కూడా నీలాంచల్ ఉత్పత్తి నిగమ లిమిటెడ్ అనే ఒక సంస్థ కూడా ఉంది. అక్కడ కూడా దానికి సంబంధించి కూడా బిడ్డను ఆహ్వానించి కూడా ఇప్పటికే టాటా స్టీల్ నీలాంచల్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి కూడా ఇప్పటికే బిడ్డు దాఖలు చేయడం జరిగింది. అదేవిధంగా స్టీల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా బిడ్డు దాఖలు చేయడానికి అవకాశాలు ఉన్నాయని కూడా ఆ సంస్థ టాటా స్టీల్ సిఇఓ రవిచంద్రన్ ఇప్పటికే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఒకసారిగా కూడా టాటా స్టీల్ ఎప్పుడైతే దీని మీద ఆసక్తి కనపరుస్తుందో స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికుల్లో కూడా ఒకసారిగా కూడా సరికొత్త చర్చ తెర మీదకి వచ్చింది. టాటా స్టీల్ అనేది కొనుగోలు చేయడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించమని కూడా స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులు కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే టాటా స్టీల్స్ అంతగా దక్షిణాది ప్రాంతం మీద మక్కువ ప్రేమ ఉంటే కనుక మరో స్టీల్ ప్లాంట్ ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి కార్మికులకు నిరుద్యోగులకు కూడా ఉద్యోగ భృద్ధిని కల్పించాలి తప్పితే లాభాల్లో ఉన్నటువంటి సంస్థలు కొనుగోలు చేయడం ద్వారా కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు. టాటా స్టీల్ ను కూడా మేము బిజినెస్ బాగా చేయలేము, ఆ సంస్థ వచ్చినా సరే అడ్డుకుంటామని కూడా ఇప్పటికే కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి. టాటా స్టీల్ తెర మీదకి వచ్చిన తర్వాత కూడా కార్మిక సంఘాలు ఒకసారి కూడా బొగ్గుమంటున్నాయి ఈ ప్రతిపాదన మీద. ఇది టాటా స్టీల్ కు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ డీల్ సంబంధించినటువంటి తాజా సమాచారం. వార్త స్టూడియో. థ్యాంక్ యూ విక్రమ్.